ఈ మధ్యలో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే దిగి కొట్టారు కదా, సో ఏంటి అది అసలు అంత రియాక్ట్ కావాల్సిన అవసరం ఏం వచ్చింది, దాని వెనకేంటి మీ ఇంటెన్షన్ ఏంటి? కొట్టలేదండి అతను, నిజంగా కొట్టలేదు పాప. బట్ మీ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇప్పటికి ఎప్పుడు చెప్పదలుచుకోలేదు. బట్ మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే ఈరోజు లవ్ మ్యాటర్లో ఒక అతను నేను జీవితంలో ఏం సాధించలేకపోతున్నాను అది అని చెప్పి తారక్ అన్న ఫ్యాన్ ఒకడు సూసైడ్ చేసుకుని చావడం జరిగింది. అండ్ అలా చాలా తప్పు, చాలా తప్పు. అండ్ ఆ సందర్భం వచ్చినప్పుడు చదివాను కాబట్టి, మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అండి, నేను ఒక పని మీద వెళ్తుంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి రోడ్డు మీద కొడుతున్నానండి, కుక్కట్పల్లి రోడ్డు మీద. సో కొడుతుంటే ఎందుకు కొడుతున్నాను ఆగాను. ఆగి ఎందుకు కొడుతున్నాను అంటే ఆ అమ్మాయి ఏముందో తెలుసాండి, నా బాయ్ ఫ్రెండ్ కొడితే కొడతాడు, చంపితే చంపుతాడు. సో ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, నిజంగా కొట్టే అబ్బాయి నేను పెళ్లి చేసుకోవద్దు, అది మంచిది కాదు, మీకే మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు. సో మిమ్మల్ని కొట్టకుండా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటేనే పెళ్లి చేసుకోండి, కొడతాడు తిడతాడు ఏం చేసినా భరిస్తాం అనుకునే వాళ్ళతో మాత్రం ఉండొద్దు మీరు. అది నేను అబ్బాయి తప్పని చెప్పట్లేదండి, ఈ విషయంలో ఖచ్చితంగా అమ్మాయిది తప్పు, 100% తప్పు. అది అమ్మాయికి ఏం చెప్పారు సమాధానం? ఇంకేం చెప్తామండి, ఇంకా అలా అంటే ఏం చెప్పమంటావు? నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను, నన్ను చంపేసినా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు అని అంటే నేను ఇంకేం చేస్తానండి, ఇంకా చెప్పండి. కొంతమంది ఏమో నేనేం ప్లాన్ చేశానంటున్నారు, కొంతమంది ఏమో నేనేదో టీఆర్పీ రేటింగ్ కోసం చేశానంటున్నారు. నో ఇట్స్ నాట్, అమ్మాయి ఎవరో తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు. బట్ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను, అమ్మాయిలు తప్పు చేస్తున్నారు ఈ మధ్య కొన్నిసార్లు చూసుకుని, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అదొక్కటే. కరెక్ట్ మనిషిని నమ్మితే అమ్మాయిలు తప్పు చేయనట్టు, అమ్మాయిలు తప్పు ఒకే ఒకటి చేస్తారు, కరెక్ట్ అబ్బాయిని కాకుండా రాంగ్ అబ్బాయిని ఎంచుకుంటేనే పెద్ద తప్పు. అది ఏం సార్ లాస్ట్ వన్ క్వశ్చన్? లేదు సార్, నేను మంచిగా ఉన్నాయి. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి,